సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన పాతన వరసపురం, కొత్తవ నవరసపురం గ్రామాలలో ఉన్న 100 పశువుల యాజమానులకు 100 బస్తాలు, ప్రతి పశువుకి సుమారు 20 కేజీల చొప్పున ప్రభుత్వం అందించిన దానాను పంపిణీ చేశారు శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, ఏఎంసీ చైర్మన్ దొండపాటి స్వామి మరియు పశు వైద్యాధికారులు మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు. మొన్న వచ్చినటువంటి వరదలకు సంబంధించి మరి ప్రతి గ్రామంలో కూడా సుమారు 10-15 రోజులు వరదలు ఉండటం వల్ల మనకి 8 గంటల లోపల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పోలవరం నుంచి కింద నరసాపురం దాకా మరి అన్ని రకాలుగానే ఇబ్బంది పడటం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి భీమ్ కానీ మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబానికి మరి డబ్బులు కూడా ఆర్థిక సహాయంగా ఈ సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. అదే రకంగా పశువులకు కూడా మరి దానాకి ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మరి ఈ లంక గ్రామాలు అన్ని గ్రామాలకి కూడా పశువులకి దానా కూడా ప్రభుత్వమే పంపించడం జరిగింది. మనకు లంక గ్రామాలు 2 ఉన్నాయి కనుక మరి నారసపురం, కొత్త నారసపురం, పాత నారసపురంలో ఉన్నటువంటి సుమారు 100 పశువుల యజమానులకి మరి సుమారు 100 బస్తాల దానాన్ని మరి ప్రభుత్వం పంపించడం జరిగింది. దీన్ని మన నుంచి లేట్ అయింది, ఇవన్నీ కూడా మరి అందరికీ పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.